మళ్ళీ ఒకసారి మన మంత మంత్రి మా అవ్వకూడ చెప్తున్నాం ఈ గ్లిసరిన్ ఏడుపులు ఆపేసి ఈ ఆరు నెలలు నీకు సీట్ ఉందో లేదో పని చూసుకో ఎలక్షన్ సమయంలో మమ్మల్ని విమర్శిస్తే మాత్రం ఇది శాంపుల్ నిజం ఏడుపులు రోజుల తరబడి ఏడ్చే రోజులు అయితే దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా హెచ్చరిస్తాం సిరెడ్డి పార్టీ మనిషే కదా సానుభూతి పర్లేదు కదా బండ బూతులు తిప్పుతుంది మహిళల్ని ఒక మా పార్టీ కార్యకర్త మా పార్టీ మహిళల్ని మా అధ్యక్షులు వాళ్ళ కుటుంబాన్ని అంతమంది తిప్పితే అప్పుడు ఎందుకు అడగలేదు అప్పుడు రోజు నోరేమైంది ఇదే రోజా ఇన్ని సార్లు పవన్ కళ్యాణ్ గారు అమ్మని తిట్టింది పవన్ కళ్యాణ్ గారికి పిల్లలము ముగ్గురు బిడ్డలు ఆయనకి ఇద్దరు బిడ్డలు ఈయనకు ముగ్గురు బిడ్డలు అంటుంది నీ అప్పుడు నీ బాధ లేదా అంటే నీ వరకు వస్తే మాత్రం వాత ఎందుకంటే వెన్నపూసా ఈ విషయం మంత్రి హోదాలో ఉండి నువ్వు మాట్లాడినప్పుడు కామన్ మ్యాన్ మాట్లాడే హక్కు ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పోలీసులు ఉన్నారు కానీ కేసులు పెడితే బెయిల్ వస్తాయి ఎన్ని కేసులు పెడతారు పాకిస్తాన్ పంపిస్తారు మమ్మల్ని జైలు లేదు కదా ఇదే రాష్ట్రంలో పెడతారు కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి మంత్రి రోజా గ్లిసరిన్ ఏడుపులు ముసలి కన్నీరు కాచడం కాదు పద్ధతి మార్చుకుంటామని చెప్పి ఆశిస్తున్నా రాఘోపాల్ వర్మ ట్వీట్ చేస్తే మహిళా కమిషన్ స్పందిస్తుంది మిగతా కేసులు స్పందించడం రాఘోపాల్ వర్మ వైసీపీ నేతే కదా కాబట్టి స్పందించుంటారు అతను వైసీపీ కెండిడేట్ కదా మహిళా కమిషన్ కూడా కొన్ని విషయాల్లోనే స్పందిస్తుంది అంటే రాష్ట్రంలో అమ్మాయిలపై అగత్యాలు జరిగినప్పుడు కూడా మహిళా కమిషన్ ఎక్కడా బయట రారు ఎందుకు వస్తారు నీకు చేసిన మొత్తం వైసీపీ వాళ్ళే కదా ఈ రాష్ట్రంలో చేసే అమ్మాయిల పైన అగాయత్యాలు కానివ్వండి మొన్న మనం ఇన్స్టెంట్ చూసాం రీసెంట్ ఇన్స్టెంట్ కూడా అన్ని ఇన్స్టెంట్ చేసేది వాలంటీర్లు వైసీపీ నాయకులు చేస్తామంటే ఎలా పట్టించుకుంటారు ఎక్కడపోయినా డొంక కదిలిస్తే తీగ మొత్తం వైసీపీ నేతలతో వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడరు తప్పదు ఇంకా ఏదో షో కోసం ఒకరో ఇద్దరు తగిలి చేసి కేసులు పెడతారు వైసీపీ పరిపాలన సృష్టి పలకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం ఈ రాష్ట్రంలో అమ్మాయిలు ఎవరు కూడా తిరగలేని పరిస్థితి అందరూ తమిళనాడుకో పక్కన కర్ణాటక వేసి వ్యాపారాలు చేసుకోవాలి ఉద్యోగాలు చేసుకోవాలి బతుకుని బతుకులు చూసుకోవాల్సిందే ఈ రాష్ట్రంలో మరొకసారి జగన్మోహన్ అవకాశం ఇచ్చామంటే ఈ రాష్ట్రంలో సర్వనాశనం అదే చెప్తున్నాం కదా మంత్రి రోజా లాంటి వాళ్ళు తప్ప కుటుంబం పరంగా కాపురాలు చేసే మహిళలు కానీ ఉద్యోగం చేసే మహిళలు ఈ రాష్ట్రంలో బతకలేరు జనసేన పార్టీ తరఫున మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మకి అసలు వాసిరెడ్డి పద్మని ఇప్పుడే పట్టించుకోమేము ఎందుకంటే ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది మేమే మా పార్టీలోకి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం అన్నమ్మ ఓవరాక్షన్ చేస్తుంది వాసిరెడ్డి పద్మ గుర్తుపెట్టుకోవాలి ఆయన ఒక మహిళను మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి భజన చేస్తుంది రాబోయే రోజుల్లో ఆమె కూడా తగిన మూల్యం చెల్లించి తప్పదు బండా చెప్తున్నారని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను రోజా మీపై కూడా ఇస్తున్నాం జాగ్రత్తగా రెడీగా ఉన్నాను ఇయ్యాలని కాసుకోవాలి నేను కూడా ఎటో బాగా కాగితాలు రెడీగా పెట్టుకుంటో రేపు వాళ్ళు ఆస్తులు తీసుకుంటారంట ముందే ఇచ్చేస్తాను ఇంకో కాగితాలు తీసుకెళ్ళిపోమని చెప్పాలి అంటే రేపు ఏం చేయాలి తెడంలో అంటే సై అంటే సై అంటారా లేదంటే శాంతియుత మార్గాన్ని చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపైనా శాంతియుత కోరుకొని చూస్తారు మమ్మల్ని సగ్యని గిట్టే మేము సయ్యే ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి జన సైనికులు జోలికి వస్తే ఎలా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కోసం చూపిస్తాం మేము ఖచ్చితంగా మేమేది పుంగునూరు ఇష్టము ఇష్టంలాగా మీరు మీరే కొట్టుకొని మీరు మీరు కేసులు పెట్టుకోవడం కాదు పెడంలో బా అట్ట అక్కడ పరిస్థితులు వేరు ఈ విషయం తెలుసుకోవాలి కాబట్టి మేము చెప్తున్నాం పెడన ఆ మంత్రి ఆ గూర్ఖా చెప్తున్నాం నీ పన్ను చూసుకుంటే పద్ధతిగా ఉంటుంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అల్లర ముక్కల్ని గంజాయి ముక్కల్ని తాగి పంపిస్తే మాత్రం రేపు రాత్రికి నీ ఇంట్లో నువ్వు నీ ఇంట్లో ఉండవు అలాంటి పరిస్థితి తీసుకొస్తాం ఎంతవరకైనా మేము తగ్గిస్తాం ఈ విషయాలు గుర్తుపెట్టుకో అంటే ఎందుకంటారు అంటే తెలంగాణలోనే ఇలాంటి చర్చ జోగి రమేష్ నేతృత్వంలోనే ఇలాంటి చర్చ ఎందుకు వచ్చింది జోగి రమేష్ ముఖ్యమంత్రి మాట ఇచ్చాడంట మన ఎలాగైనా సరే నేను వారాయి విజయయాత్ర అడ్డుకుంటాను ఎవరు చేతగాని దద్దములు ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులంతా నేను ఒక్కడే ఈ రాష్ట్రం వాడు కాదు నేను నాకు పక్క దేశం గూర్ఖా కదా నేను విశ్వాసం చూపించుకుంటాను అని చెప్పి ఏదో రేపు చేస్తాడంట ఆ గూర్ఖాకి రేపు మా సత్యాన్ని చూపిస్తాం కొద్దిసేపు క్రితమే మీ పార్టీ నేత పృథ్వీరాజ్ సినీయాక్టరు ఆయన కూడా మాట్లాడుతూ రోజా పైన మాట్లాడితే నిజంగానే దారుణమైనటువంటి చర్య అయితే రోజా కూడా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పారు ఇప్పుడు రోజా మాట్లాడకపోతే మేము ఎందుకు మాట్లాడతాము మాకేమైనా రోజా మాకేమైనా మాకు రోజాకేమైనా వ్యాపార లావాదేవీలు కొండపోయిన టికెట్లు బస్సు కాణిపాకం బస్సు టూరిజం బస్సులు హస్తకళారామంలో ఏమైనా టెంటర్లు ఉన్నాయి మాకేమీ లేవే శ్మశానం కబ్జాలు చేసి మాకేమో వాటా ఏమైనా ఉంది మాకు రోజాకేమీ లేదు మా జిల్లా మంత్రి నాకు ఇష్టమైన